నమస్కారం. నువ్వు నా వెంట ఉంటే అడుగడుగు నా నడుపుతుంటే ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లే అనిపించదా? చూడు ఆ ఇంద్రజాలం ఎటు తిరిగి వస్తుంది కాలం, రేపుగా కొంగొత్తగా ఉంటుంది నీ జీవితం. ఎస్ అండి, నువ్వు నా వెంట ఉంటే అడుగడుగు నా నడుపుతూ ఉంటే. ఎస్, ఆ నువ్వు ఎవరండి? చాలామంది ఎవరు, అమ్మ, నాన్న, ఫ్రెండ్, టీచర్ అనుకుంటారు. బట్ ఆ నువ్వు నేనే అవ్వాలి. అంటే నా లోపల ఉన్న నువ్వు, నన్ను నేనుగా నడిపించుకోవడం అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే ఇక్కడ మీకు పాజిటివ్ సెల్ఫ్ టాక్ గురించి మాట్లాడడానికి వచ్చాను మీ ముందుకి. సో పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఎందుకు అవసరం? మరి పాజిటివ్ సెల్ఫ్ టాక్ అంటే మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు యూ కాంట్ ఇమాజిన్ 60,000 ఆలోచనలు చేస్తామండి మనం. అంటే మన మనసు ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటుంది, ఆలోచిస్తూనే ఉంటుంది. అందులో 4 రకాల ఆలోచనలు చేస్తాం మనం. పాజిటివ్ థాట్స్, నెగిటివ్ థాట్స్, యూజ్లెస్ థాట్స్ అండ్ వేస్ట్ థాట్స్. అంటే యూస్ఫుల్ థాట్స్ అండ్ వేస్ట్ థాట్స్. అంటే అసలు మనకి ఏ రకంగా కూడా అవసరం లేని థాట్స్, యూజ్లెస్ థాట్స్, వేస్ట్ థాట్స్ అన్నమాట. మరి ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటి అంటే పాజిటివ్ థాట్స్ అండ్ యూజ్ఫుల్ థాట్స్ అనేవి కేవలం 15% మాత్రమే చేస్తాం. మిగతావన్నీ కూడా నెగిటివ్ థాట్స్ అండ్ యూజ్లెస్ థాట్స్, వేస్ట్ థాట్స్ చేస్తాం. అంటే మనకు అసలు ఏమాత్రం ఉపయోగం లేని థాట్స్ మనం ఎక్కువ చేస్తామన్నమాట. చూసారా? మరి మన ఈ పాజిటివ్ అండ్ యూజ్ఫుల్ థాట్స్ని పెంపొందించుకోవాలి అంటే మనం పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది రోజు చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉండాలి. ఎలా అంటే మన ఆలోచనల ప్రవాహం ఎలా ఉంటుందంటే, నదిలో వాటర్ వెళ్తూ ఉంటే అది ఓవర్ఫ్లో అవుతుంది అనుకోండి, మనం అడ్డుకట్ట వేయలేం దానికి, ఏం చేయొచ్చు? బట్ వీ కెన్ డైవర్ట్ దట్ ఫ్లో అన్నమాట. సో పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది డైవర్షన్ చేయడానికి, డైవర్ట్ చేయడానికి మనకి బాగా ఉపయోగపడుతుంది. సో ఎలా చేసుకోవాలి మరి పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది ఎలా చేసుకోవాలి? ఎవ్రీడే మార్నింగ్ లేచిన తర్వాత మనకి మనం బెడ్ నుంచి దిగే ముందే మనం మెడిటేషన్ లాగా కూర్చొని పాజిటివ్ అఫర్మేషన్స్ అంటాం, న్యూరో ప్లాస్టిసిటీ, ఆటో సజెషన్స్ ఇచ్చుకోవడం అంటాం మన బ్రెయిన్కి మనం. దిస్ ఈజ్ ఎ న్యూరో లింగ్విస్టిక్ టెక్నిక్ అనమాట, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అంటాం. అంటే ఆటో సజెషన్స్, మనకి మనం సెల్ఫ్ అఫర్మేషన్స్ ఇచ్చుకోవడం అంటాం దీన్ని. సో పాజిటివ్ టాక్, పాజిటివ్ సెల్ఫ్ టాక్ ఇట్ డస్ మిరాకిల్స్ చేస్తుందండి, చాలా అంటే అద్భుతాలు చేయగలుగుతుంది ఇది. ఎస్, ఎలా చేసుకోవాలి మరి? ఐఎమ్ వెరీ బ్లెస్డ్ పర్సన్, నేను చాలా కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, గ్రాటిట్యూడ్. ఒక్కసారి నువ్వు ఎందుకు బ్లెస్డో గుర్తు తెచ్చుకోండి. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఫ్రెండ్, టీచర్, ఒక ఇల్లు, మంచి బట్టలు, భోజనం, ఇలా చాలా ఉన్నాయి నీకు. ఇవన్నీ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రపంచంలో కదా. సో డైలీ బ్లెస్డ్, ఎందుకు యు ఆర్ వెరీ మచ్ బ్లెస్డ్ ఎందుకు గుర్తు చేసుకోండి. సో అప్పుడు కంప్లైంట్స్ అనేవి ఉండవు. ఐఎమ్ వెరీ బ్లెస్డ్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్, ఐ కెన్ ఫేస్ ద ఛాలెంజెస్, టుడే ఈజ్ మై డే, ఐఎమ్ గోయింగ్ టు విన్ మై డే, ఐఎమ్ గోయింగ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. సో ఇలా మనకి మనం ఆటో సజెషన్స్ ఇచ్చుకోవడం ద్వారా మన థాట్ ప్రాసెస్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే మన థాట్సే యాక్షన్స్గా మారుతాయి. అంటే థాట్స్ అంటే మన డ్రీమ్స్ థాట్స్గా మారుతాయి, థాట్స్ యాక్షన్స్, ఆ యాక్షన్సే హ్యాబిట్స్గా మారుతాయి. సో మరి నెగిటివ్ థాట్స్ ఉంటే నెగిటివ్ హ్యాబిట్స్, బ్యాడ్ హ్యాబిట్స్. పాజిటివ్ థాట్స్ని మనం ఎక్కువ చేస్తే పాజిటివ్ హ్యాబిట్స్, గుడ్ హ్యాబిట్స్గా, అలవాట్లుగా మార్చుకోగలుగుతాం. సో మంచి అలవాట్లే మన డెస్టినీకి మనని చేరువ చేస్తాయి కదా. సో ఇలా ఇక్కడ మరి పాజిటివ్ థాట్స్ చేయాలి అంటే మనకు ఒక 3D ఫార్ములా చెప్తాను నేను. డిటర్మినేషన్, డెడికేషన్ అండ్ డివోషన్. డిటర్మినేషన్, ఎంత మన లక్ష్యం, ఉన్నతమైన లక్ష్యం, వివేకానంద చెప్తారు, అబ్దుల్ కలాం గారు చెప్తారు. అంటే అబ్దుల్ కలాం ఏం చెప్తారంటే, కళ్ళు కనండి, కళల్ని సాకారం చేసుకోండి, నిద్ర పోనివ్వని పోనివ్వని కళలను కనండి. అంటే అంతటి అంకుటితమైన దీక్ష. వెన్ యువర్ ఎయిమ్ ఈజ్ హయ్యర్ దెన్ ద స్కై, వెన్ యువర్ డిటర్మినేషన్ ఈజ్ డీపర్ దెన్ ద సీ, దెన్ యువర్ ఫ్యూచర్ విల్ బి బ్రైటర్ దెన్ ద సన్. ఎస్, మరి మన పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకోవాలి అంటే మన లక్ష్యం అంత ఎత్తైన లక్ష్యం,
అసలు ఎక్కడ ఏ మన గోల్ నుంచి డిస్ట్రాక్ట్ కాకుండా మన పాజిటివ్ థాట్స్ని డెవలప్ చేసుకోవాలి అంటే అంత ఎత్తైన లక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి. ఎస్, పెట్టుకుంటారు కదా. సో మరి ఇవన్నీ చేయాలి అంటే మనకి మనమే ఫ్రెండ్ అవ్వాలి కదా. సో గీతాలో శ్రీకృష్ణ భగవాన్ చెప్తారు, నిన్ను మించిన ఫ్రెండ్ ఈ ప్రపంచంలో నీకు ఎవరూ లేరు, అంత గొప్పగా నీతో నువ్వు స్నేహం చేయాలి. సెల్ఫ్ టాక్ నీతో నువ్వు మాట్లాడుకుంటూ ఉండు. వివేకానంద ఏం చెప్తారంటే, నాస్తికుడంటే భగవంతుని నమ్మని వాడు కాదు, భగవంతుని గుర్తించని వాడు కాదు, నిన్ను నువ్వు గుర్తించుకోలేకపోతే నువ్వు నాస్తికుడివి అని చెప్తారు వివేకానంద. తనని తాను గుర్తించుకోని వాడే నాస్తికుడు. చూసారా, రియల్లీ ఎంత ఇన్స్పైరింగ్ వర్డ్స్ కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, మనల్ని మనం గుర్తించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం గుర్తించుకున్నప్పుడు పాజిటివ్ సెల్ఫ్ టాక్ అనేది సాధ్యం. మన ఆలోచన విధానాన్ని, పాజిటివ్ థాట్స్ని ఎక్కువ చేసుకోగలుగుతాం, డైవర్ట్ చేసుకోగలుగుతాం. మన నెగిటివ్ థాట్స్ని డైవర్ట్ చేసుకునే ఆ ఓవర్ ఫ్లోని మనం అడ్డుకట్ట వేయలేము కాబట్టి డైవర్ట్ చేసుకోగలుగుతాము. సో విష్ యూ గుడ్ లక్. మళ్ళీ ఒకసారి మీకు మీరే ఫ్రెండ్ అవ్వాలి. నువ్వు నా వెంట ఉంటే, అడుగడుగున నడుపుతుంటే, ఎదురయ్యే నా ప్రతి కళ నిజమల్లే అనిపించదా. ఎవరా నువ్వు? నాకు నేనే. అప్పుడు ఏం జరుగుతుంది? చూడు ఆ ఇంద్రజాలం, ఎటు తిరిగి వస్తుంది కాలం, రేపుగా కొంగొత్తగా ఉంటుంది నీ జీవితం, ఉంటుంది నా జీవితం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి ఇన్స్పైరింగ్ టాపిక్స్ కోసం స్టే ట్యూన్ టు డాక్టర్ కవిత అజయ్ యూట్యూబ్ ఛానల్, అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.